అబుదాబి ప్రాంతానికి వెళ్ళాము ధన్య చిన్నప్పుడు. వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన ఎండలు ఉంటాయి దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో. కారు దిగి హోటల్లోకి వెళ్ళేసరికి మాడి కాకిలా అయిపోతామేమో అన్న భావన కలిగిందండి నాకు. కారులో ఏసీ హోటల్లో ఏసీ ఇది దిగి పార్కింగ్లో నుంచి అలా పరిగెత్తే లోపు ఏమన్నా అయిపోద్దేమో అనిపించింది అనమాట. ఆ వేడి ఆ ఎండ యొక్క తీక్షణత అంత భయంకరంగా ఉంది. కానీ నరకంలో మనం కాలబోయేది ఒక్క క్షణమో లేకపోతే 5 నిమిషాలు పోనీ ఒక్క సీజనే లే. ఈ సమ్మర్ సీజన్ దాటిపోతే మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది అని మనం అక్కడ ఇంకా ఆశించడానికి ఏం ఉండదు. ఇంకా ఒకే స్థితి, ఒకటే పరిస్థితి, ఒకటే శ్రమ, ఒకటే వేదన. నిత్య నరకాగ్నిలో మనం కాలకుండా ఉండాలంటే ఏ రూట్ ఎంచుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. యుదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీ రూటు సరిగ్గా ఉందా? నువ్వు సంవత్సరంలో కొత్తగూడెం అనే ప్రాంతంలో మీటింగ్స్ పెట్టడానికి వెళ్ళడం జరిగింది. 3 రోజుల మీటింగ్స్కు మరి టీం అందరం అలాగే జాన్ వెస్లీ గారు నేను కుటుంబం అంతా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కాలరీస్, ఈ కోల్ మైన్స్ ఉంటాయి ఎక్కువ కొత్తగూడెం ప్రాంతంలో. ఆ కోల్ మైన్స్ కూడా డే టైంలో కొంచెం సమయం ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. కోల్ మైన్స్కి వెళ్తే అక్కడ వేడి చాలా విపరీతంగా ఉందండి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు చిన్న రేకుల షెడ్లో ఉండే వాళ్ళైనా సరే ఇక్కడ ఏసీ కొనుక్కుంటారండి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏసీ లేకపోతే సమ్మర్లో చచ్చిపోతాము. ఈ ఎండకి ఈ వేడికి వడదెబ్బ తగిలి సన్ స్ట్రోక్ తగిలి చనిపోతామని చెప్పారు. అప్పుడు అనిపించింది భూమి మీద ఎండ గట్టిగా కాస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాము. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ కాసేపు ఏసీ కాసేపు మా